खानापूर पट्टण केंद्रंलो स्थानिक एम्मेल्ये रेखा नायक गारी भर्त श्याम नायक मीद वस्तुन्न अविनीति आरोपणल नेपथ्यंलो रेखा नायक राजीनामा चेयालनी एंवीआई अधिकारी श्याम नायक ने सस्पेंड चेयालनी बीजेपी खानापूर असेंबली नायकुलु अज्मीर हरिनायक गारी आध्वर्यंलो रास्ता रोको निर्वहिंचारु। वारु मात्लाडुतू एंवीआई अधिकारी श्याम नायक मीद वस्तुन्न अविनीति आरोपणलनु सीएम केसीआर दृष्टिकि अधिकारुलु तीसुकेल्लिना कूडा सीएम केसीआर स्पंदिंचकपोवडं एंटनी ఈ వాటాలో కేసీఆర్ కి ఎంత పర్సెంట్ అని ప్రశ్నించారు। అలాగే కానాపూర్ పట్టణంలో ఈ రోజు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పంపిణీ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులకు ఇవ్వడం లబ్ధిదారులకు అన్యాయం జరిగిందని తెలిపారు। ఈ రోజు వేసిన లక్కీ డ్రాను క్యాన్సిల్ చేసి సరైన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని కోరారు। లేని పక్షంలో తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ పాడాల రాజశేఖర్ గారు, కానాపూర్ మండల అధ్యక్షులు టేకు ప్రకాష్ గారు, దస్తూరాబాద్ మండల అధ్యక్షుడు కోడిమల్ల లక్ష్మణ్ గారు, కానాపూర్ మాజీ సర్పంచ్ ఆకుల శ్రీను, ఉపాధ్యక్షులు ఏనుగందల రవి గారు, ఇనుముల స్వామి గారు, దాసరి రాజేశ్వర్, మండల్ జనరల్ సెక్రటరీ పెద్ది రమేష్ గారు, బీజేపీ సీనియర్ జిల్లా నాయకులు తిరుమల గిరి గారు, బుచ్చన్న గారు, కాలేరి రాజేందర్ గారు, బీజేవయం జిల్లా ఉపాధ్యక్షులు సందుపట్ల శ్రవణ్ గారు, పెంబి జెడ్పీటీసీ జానకి రమేష్, పెంబి ఎంపీపీ కవిత గోవింద్, ఎస్టీ మోర్చా అధ్యక్షులు శేఖర్, బీజేవయం పట్టణ అధ్యక్షులు మనోజ్, ఎల్లపు బూత్ అధ్యక్షులు ఎత్తిరి పుల్లయ్య, బీజేవయం నాయకుడు శేఖర్ గౌడ్, సురేందర్ గారు, వేణు గారు, చిన్న భూపేష్ గారు, నరసయ్య, ఓబీసీ మండల మోర్చా అధ్యక్షులు పవన్ గారు, దుస్తురాబాద్ మండల ఉపాధ్యక్షులు బుర్ర రాము గారు, సోషల్ మీడియా అధ్యక్షులు చారి సాయికేత్ గారు, మ్యాకల వెంకటేష్, ఆమంద రాజ్ కుమార్, బాపన్న రాజశేఖర్, సాయి తదితరులు పాల్గొన్నారు।